హాయ్ దిస్ ఇస్ ఝాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కొవ్వూరి ప్రశాంతంగా జీవించాలని అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి మీరే మారండి కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే కాళ్లకు చెప్పులు వేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచి పరుస్తామా జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటే ఈ రెండు సూత్రాలు పాటించాలి క్షమించలేని వారిని మర్చిపోవాలి ఇంకా మర్చిపోలేని వారిని క్షమించేయాలి జరగడానికి ముందే మంచి జరుగుతుంది అనుకోండి జరిగిపోయిన తర్వాత మన మంచికే జరిగింది అనుకోండి కాలానికి బాగా తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు అని సింహం వెనుక ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు ఎవరో చెప్పింది వినడం విన్నదాన్ని ఇంకొకరికి వెళ్ళి చెప్పడం చెడ్డ రోజులను తక్కువగా చూడవద్దు మనకు గొప్ప జ్ఞాపకాలను మిగిల్చి మానసికంగా దృఢంగా మార్చగల శక్తి కేవలం కష్టాలకు మాత్రమే ఉంటుంది జన్మతః పిల్లల్లో ఎటువంటి గుణాలు కానీ దోషాలు కానీ ఉండవు తల్లిదండ్రుల ప్రవర్తన ఆలోచనలు నిత్యం మాట్లాడే మాటలే పిల్లల సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి ప్రాణం లేని రాయి మనకి తగిలిందని దాని మీద కోపంతో తన్నితే మరల నొప్పి మనకే కలుగుతుంది ఇదే సూత్రం ప్రాణమున్నదానికి కూడా అప్లై చేయండి సగం బాధలు తీరుతాయి మనం గొప్పవాళ్ళం అయిన తర్వాత చప్పట్లు కంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టే వాళ్ళే నిజమైన స్నేహితులు ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వాళ్ళు మనకు ఇచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది కన్నా రూపం గొప్పది వేల కన్నా వినయం గొప్పది లక్షల కన్నా లక్షణం గొప్పది కోట్ల కన్నా కొనలేని స్నేహం గొప్పది గర్వంతో ఉండవద్దు దేవుడి ఆశీస్సులు కోల్పోతావు ఈర్ష్యతో ఉండద్దు స్నేహితులను కోల్పోతావు కోపంతో ఉండవద్దు నిన్ను నువ్వే కోల్పోతావు ప్రేమ అనేది ఫోన్ కాల్ లాంటిది లిఫ్ట్ చేయకపోతే మిస్ అవుతుంది కానీ ఫ్రెండ్షిప్ అనేది మెసేజ్ లాంటిది నువ్వు ఓపెన్ చేయకపోయినా నీ కోసం ఇన్బాక్స్లో వెయిట్ చేస్తూ ఉంటుంది నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించు ఈరోజు కష్టంగా ఉండవచ్చు రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది కొంచెం ఓపికతో భరించు నోరు అదుపులో ఉండాలి మాట పొదుపుగా ఉండాలి అప్పుడే సమాజంలో గౌరవంగా బ్రతకగలం ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని నుంచి వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటతో మనసుకు చేసిన గాయం నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి ఒకప్పుడు ఒకరు బాగుపడితే వాడిని చూసి పది మంది బాగుపడాలి అనుకునేవారు అదే ఇప్పుడు ఒక్కరు బాగుపడితే అదే పది మంది ఎలా తొక్కేయాలి అని చూస్తున్నారు ఇదే అప్పటి సమాజానికి ఇప్పటి సమాజానికి ఉన్న తేడా ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది నా వెనుక చాలామంది ఉన్నారు అని గర్వపడకు మిత్రమా వెన్నుపోటు పొడిచేవాడు కూడా వెనుక నుంచే వస్తాడు అని మర్చిపోకు పుట్టినప్పుడు పేరు ఉండదు ఊపిరి మాత్రమే ఉంటుంది చచ్చినప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుంది ఈ రెండింటికి మధ్య ఉన్నదే జీవితం ఊపిరి ఎలాగూ నిలుపుకోలేము కనీసం పేరైనా నిలుపుకోవాలి కదా ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు అనుభవిస్తే తప్ప చేతి రాతలో తప్పులుంటే సరిచేసుకోవచ్చు కానీ తల రాతలో తప్పులు ఉంటే మాత్రం కష్టమైన నష్టమైన అనుభవించాల్సిందే కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు ఇంట్లో సోఫా సెట్ టీవీ సెట్ మేకప్ సెట్ ఉంచుకున్నా మనిషికి మంచి మైండ్ సెట్ లేకపోతే ఎక్కడ సెట్ అవ్వలేడు కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం ఎందుకో తెలుసా బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి కానీ వాళ్ళకి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనం జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది ఒక నిజాన్ని నమ్మించడానికి అబద్ధాలు అవసరం లేదు కానీ అబద్ధాన్ని నమ్మించడానికి మాత్రం చాలా అబద్ధాలు అవసరం జీవితంలో కొన్ని కోల్పోయేదాకా వాటి విలువ తెలియదు అంటారు నిజమే పోగొట్టుకునేంత వరకు తెలియదు అది విలువైందని నువ్వు అందరికీ నచ్చడం లేదంటే నువ్వు ఇంకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదని అర్థం నువ్వు ఎంత చదివావు అన్నది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది నువ్వు ఎంత నేర్చుకున్నావో అన్నది నీ ప్రవర్తనలో ఉంటుంది అవసరం అవకాశం లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలా మారకుండా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం నా దృష్టిలో నా ప్రవర్తన నీకు తప్పుగా అనిపించవచ్చు కానీ అదే పరిస్థితిలో నా స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో అప్పుడు తెలుస్తుంది నేను ఎంతవరకు సహనంతో ఉన్నానో నీకు తెలుస్తుంది తప్పుగా నన్ను ఊహించుకోవడం కాదు నా స్థానంలో నువ్వు ఉంటే ఎలా ఉండేవాడివో ఊహించుకో ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళలా మిగిలిపోతున్నారు ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం లేనిది కావాలి అనుకుంటే మిగిలేది బాధ సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా నిలబడడం గౌరవం వచ్చాక గతం మర్చిపోకు అవసరం తీరాక సహాయం చేసిన వ్యక్తులను మర్చిపోకు ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలే వాళ్ళే తెలుసుకుంటారు దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది నీటిలో పడిన ప్రతివారు మునిగి చనిపోరు ఈత రానివారు మాత్రమే మునిగిపోతారు అలాగే సమస్యల్లో పడిన ప్రతి ఒక్కరూ బాధలో మునిగిపోరు ఓర్పు నేర్పు లేనివారు మాత్రమే కూరుకుపోతారు సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేతకాదు ప్రయత్నించి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనస్సు అర్థం చేసుకునే గుణం ఉండాలి తప్పు అనేది ఓ పేజీ అయితే బంధం అనేది ఒక పుస్తకం లాంటిది కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్నే వదులుకోవద్దు మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది కారణం చిన్నది ఫలితం జీవితకాలం ద్వేషించే శత్రువు కన్నా ప్రేమ నటించే మిత్రుడే ప్రమాదకారి ఇతరులను గౌరవించడం వలన నీకు విలువ పెరుగుతుంది జ్ఞానం కలిగిన వారి మాటలు వినడం వలన నీలో మూర్ఖత్వం నశిస్తుంది కాలం ఎంత విలువైనదంటే ఉన్నప్పుడు కనుక్కోలేనంత లేనప్పుడు కొనుక్కోలేనంత ఇప్పుడున్న సమాజంలో అందం రంగు ద్వారా కనిపిస్తుంది విద్య మార్కుల ద్వారా కనిపిస్తుంది గౌరవం డబ్బు ద్వారా ఇవ్వబడుతుంది నిజానికి ఏ రిలేషన్లో అయినా విడిపోయేంత గొడవలేమీ ఉండవు ఒక్క విడిపోవాలి అనే ఆలోచన తప్ప అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ